ప్రకృతి వైపరీత్యాల తోటి నష్టం జరిగినట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ బ్యాంకు కట్టాలి. ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు మనకు అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరన్నా ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోయి, మనకైతే లైసెన్స్ కాపీ ఉంటుంది, షాప్ రెంట్ అగ్రిమెంటు ఇస్తారు, మన ఆలోచన విధానం మీదకి వెళ్ళి ఇచ్చేటోళ్ళు ఇస్తారు. లేనప్పుడు మనకు సొంత ఇల్లు ఉన్నట్టయితే దానికి సంబంధించింది మాకున్నాయి. ఓకే, మేము వేరే బ్యాంక్స్ లో సాయంత్రం తీసుకుంటున్నారు అనుకుంటున్నాం, కానీ మా బ్యాంక్ లో ఇక్కడ రెండు సీడిఎంలు ఉంటాయి. 49,000 వరకు ఒక ఎంట్రీ వేసుకోవచ్చు. 100,000 రూపాయలు తెచ్చిరంటే 2 ఎంట్రీస్ వేసుకోవచ్చు. దాంట్లో జమ చేస్తే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటాం. మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సర్వదా కృతజ్ఞులము. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కూడా వితౌట్ సెక్యూరిటీ లోన్స్ 10 లక్షల వరకు, విత్ సెక్యూరిటీ లోన్స్ ఎంతవరకైనా, అంటే పెద్ద వ్యాపారస్తులు చేయడం వల్లనే 4 ఉపాధి కలుగుతాయి. వ్యాపారస్తులే మన దేశానికి ఆర్థిక వ్యవస్థకు మూలం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వ్యాపారస్తులకు కంపల్సరీ ఏదైనా బ్యాంకులలో మీకు సహకారం అందించకపోతే దానికి సారీ. కంపల్సరీ తప్పకుండా సేవ చేయడానికే చేస్తాము. ఒక్కోసారి రష్లో ఏదైనా పొరపాటు జరిగింటే జరిగిండొచ్చు, తప్పకుండా మేనేజర్ దృష్టికి తీసుకొస్తే వ్యాపారస్తులకు తప్పకుండా సరైన సౌకర్యం కల్పించబడుతుంది. మా దగ్గర ఇప్పుడు మా బ్రాంచ్లో ఉంది, సపోజ్ మా ఒక్క బ్రాంచ్ అని కాదు అన్ని బ్రాంచ్లు కూడా మనకు మార్నింగ్ అవర్స్లో ఇక్కడ రష్ తక్కువ ఉంటుంది. మా దగ్గర బిజినెస్ వాళ్ళకి చెప్పుకున్నాం 10 to 11 వరకు ఇక్కడ రష్ తక్కువ ఉంటుంది, ఇంకా మార్నింగ్ అవర్స్లో క్యాష్ కట్టేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇట్టి సమాచారాన్ని మీ అందరికి తెలియజేయగానే, ఎవరికైనా కానీ ప్రైవేటు వ్యక్తి అప్పించినా, ప్రభుత్వం అప్పించినా, బ్యాంక్ అప్పించినా, ముందు సెక్యూరిటీ లేకుండా కొత్త గొప్ప వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ లేకుండా పేపర్స్ లేకుంటే మరియు ముఖ్యంగా ప్రభుత్వము ప్రైవేటు వడ్డీకి వ్యాపారస్తులు ఎక్కువ ఎల్లించి అవకతవకల నేపథ్యం లోపల వాళ్ళ వ్యాపారస్తులు స్తంభింప చేసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో బ్యాంక్ ద్వారా వ్యాపారకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ, మరియు మనము ప్రతి సంవత్సరము ఐటీ రిటర్న్స్, ఓకే మనం షాపు రెంట్ ఉన్న వాళ్ళు అగ్రిమెంటు మరి మన దగ్గర లేదు, కానీ బయట సిటీస్ లోపల ఖచ్చితంగా అగ్రిమెంటు లేకుండా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలి. మనకు అండర్స్టాండింగ్ లోపల మన వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి అగ్రిమెంట్ దానికి మనం ఎప్పుడు పోలేదు, అది జరగలేదు. అటువంటప్పుడు మన ఓన్ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్ రిసిప్ట్, ఎందుకంటే వీళ్ళకు ఒక సొంతం ఇల్లు ఉన్నది, ఇక్కడ వ్యాపారం చేసుకుంటైనా కానీ సొంతం ఇల్లు ఉందన్న దాని గురించి వాళ్ళు చెప్తారు. అది ఏదున్నా కానీ బయట 2-3 రూపాయల ఇంట్రెస్ట్కు పోకుండా కనీసం ఖచ్చితంగా 1 రూపాయి ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పనుకొని మనం ఈ లోన్కు రావాలి. మనం ఒకవేళ 1 రూపాయి ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే మనం ఎట్టెట్లా ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ పోతూ ఉంటే మనకు అట్లా మనకు బాకీ ఉన్న డబ్బులకు మాత్రమే బ్యాంకు ద్వారా వడ్డీ వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పని పెద్దలు ఇప్పుడే తెలియజేశారు. మరి ఇలాంటి ముద్రా లోన్ విషయంలో పట్ల నేను బ్యాంక్ అధికారులను కూడా, వ్యాపారస్తులు చాలామంది ఐటీ రిటర్న్స్ అంటే చిన్న వ్యాపారులు తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు. పెద్దన సగటున 50 లక్షల టర్నోవర్, 1 కోటి రూపాయల టర్నోవర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ పోతారు. రోజు 5,000-10,000 అమ్మేటోళ్ళు బ్యాంక్ లోన్ ఆలోచించిన వాళ్ళు ఐటీ రిటర్న్స్ పోతారు. ఆలోచించక ఇయ్యాలంటే వ్యాపారం ఇయ్యాలి వెళ్తే ముట్టిపోయినట్టు ఐటీ రిటర్న్స్ పోతలేరు కాబట్టి ఐటీ రిటర్న్స్ లేకుంటే ఖచ్చితంగా ఇయ్యరు. 2 సంవత్సరాలన్నా లాస్ట్ 2 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ దీనిలో మనకి ఇచ్చిన పేపర్ లోపల అడిగిండ్రు. ఐటీ ఏది లేకపోతే 2 లక్షల రూపాయలు. మనం ఒక 10,000 రూపాయలు అప్పు కావాలంటే మన ఇల్లు దుత్తాడు, అన్ని దుత్తాడు, మళ్ళీ ఒకరితోటి షూరిటీ సంతకం పెట్టుకుంది ప్రైవేట్ వ్యాపారస్తుడు ఇయ్యాడు. ఓకే, అంత దూరం పోకుండా మరి ప్రభుత్వ పరంగా మనకు కూడా బాధ్యతాయుతంగా ఉంటాము. బ్యాంకులు అప్పు తీసుకున్నాము అని అంటే ఎట్టి పరిస్థితి కూడా చెల్లించక తప్పదు. మనం ఇవన్నీ అనేది మనకు సెక్యూరిటీ కోసం వాళ్ళు అడిగిన పేపర్స్ ఇచ్చినట్టయితే ఐటీ రిటర్న్స్ లేకుండా 2 లక్షల రూపాయల వరకు అప్పు ఇవ్వడానికి వారు ఈ ముద్రా లోన్ ద్వారా సంసిద్ధతను వ్యక్తం చేస్తూ, మరి మనకి అవగాహన అయినట్టయితే మనకు అవసరం లేకున్నా మన తోటి వ్యాపారస్తులకు దీనికి సంబంధించిన కార్యక్రమం 10 మందికి తెలవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రప్రథమంగా, ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రైవేట్ బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల లోన్కు ఇంట్రెస్ట్ అమౌంట్ తక్కువ ఉంటుంది, మరియు అదనపు ఛార్జీలు ఇష్టమున్న ఛార్జీలు
వసూలు చేయరు. దీనిలో ఆర్టీజీఎస్ కొడితే ఆర్టీజీఎస్ అమౌంట్ అవుతుంది, ప్రైవేట్ బ్యాంకుల ఆర్టీజీఎస్ తోటి పాటు సర్వీసింగ్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది పోతున్నది. మనం గమనిస్తలేం. అవి గమనించినట్టయితే ఒక 1000 ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ ట్రాన్సాక్షన్ల ఛార్జే ఓ 10,000 రూపాయలు సంవత్సరంలో పడే పరిస్థితులు మనకున్నాయి. అవి అన్నీ మనం గమనించుకునే పరిస్థితులు ఆ పని అవుతుందా అనుకుంటున్నామే. ఈ గవర్నమెంట్ బ్యాంకుల లోపల మనకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది మనకి మనం అందరూ అడుగుతూ ఇన్సూరెన్స్ డబ్బులు వాపస్ వస్తాయని చెప్పి లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది వాడు ఏ విధంగా కట్ చేసుకొని మన డబ్బులు ఇస్తుంది. జనరల్ ఇన్సూరెన్స్ ఎత్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా పథకం కింద అనేక లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మన పెద్దపల్లి, జగిత్యాల ఈ రెండు జిల్లాలు కూడా రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ సమయంలో మన జగిత్యాల జిల్లాలో ముద్రా లోను అవసరము అనుకున్న మొత్తం వ్యాపారస్తులందరికీ కూడా ఒక చిన్న అవగాహన సదస్సు ఏర్పాటు జరగబోయినది. ఇందులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గము ప్లస్ ఈ ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఉండి మా బ్యాంకు తరపున ఇచ్చే ముద్రా పథకం గురించి మేము మొత్తం మనకు చెప్పడం జరిగింది. మా ఈ జగిత్యాలలో ఉన్న బ్రాంచ్ మ్యానేజర్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో సుమారుగా ఒక 100 మంది దాకా పాల్గొని మా ఆ ముద్రా పథకాన్ని వాళ్ళు బాగా తెలుసు చేసుకున్నారు.